ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. హలో స్టూడెంట్స్, ఈరోజు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ నుంచి క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి ద ప్రోడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఈస్ 306. నౌ వి నీడ్ టు ఫైండ్ దోస్ ఇంటిజర్స్. ఓకే, సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన ఇంటిజర్స్, పాజిటివ్ ఇంటిజర్స్ యొక్క ప్రోడక్ట్ వచ్చేసి 306. సో ఆ ఇంటిజర్స్ ఏంటో మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు లెట్ ద టూ కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ బి, లెట్ టూ కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ బి ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఒకటి ఎక్స్ 1 అనుకుంటే 1 + 1 అంటే 2, 1, 2 అనేవి కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అనమాట. సో ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1. సో అకార్డింగ్ టు క్వశ్చన్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ ఇంటిజర్స్ ఈస్ 306. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 306. సో ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మల్టిప్లై చేసి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 306. ఈ 306 ఇన్సైడ్ తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈక్వల్స్ టు 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయ్యింది. సో ఇప్పుడు దీనికి రూట్స్ కనుక్కోవాలి. సో రూట్స్ బై యూజింగ్ ద ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ మెథడ్ యూజ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ 306 రావాలి. అండ్ ఓకే, అండ్ ఇక్కడ 1 ఉండాలి. సో మనం ఇప్పుడు ప్రోడక్ట్ చేస్తే 306 రావాలి. సో 18 × 17 చేస్తే 306 వస్తుంది. 18 − 17 చేస్తే 1 వస్తుంది. సో దే ఆర్ స్క్వేర్ ప్లస్ 18x − 17x − 306 ఈక్వల్స్ టు 0. ఓకే, నౌ ఇప్పుడు ఈ రెండిట్లోంచి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 18, అండ్ ఇప్పుడు ఈ రెండిట్లోంచి −17 కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్, ఇక్కడ ప్లస్ 18 ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్లోంచి ఈక్వేషన్ లో ఎక్స్ ప్లస్ 18 కామన్ ఉంది అండ్ రిమైనింగ్ ఎక్స్ −17 ఈక్వల్స్ టు 0. ఓకే, నౌ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 18 ఈక్వల్స్ టు 0 అండ్ ఎక్స్ −17 ఈక్వల్స్ టు 0. ఓకే, నౌ ఎక్స్ ఈక్వల్స్ టు −18 అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు 17. ఓకే, ఇక్కడ మనకి రెండు ఎక్స్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు రెండిట్లలో మనం ఓన్లీ ఎక్స్ ఈక్వల్స్ టు 17 తీసుకోవాలి, ఎందుకంటే ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్స్ అని చెప్పారు కాబట్టి. సో ఎక్స్ ఈక్వల్స్ టు 17, సిన్స్ ఎక్స్ ఈక్వల్స్ టు 17 ఒకటి ఒక ఇంటిజర్ అండ్ ఇంకొకటి ఏమనుకున్నాం ఎక్స్ ప్లస్ 7, ఎక్స్ ప్లస్ 1 అంటే 17 + 1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 18. సో దేర్ ఫర్ 17 and 18 ఆర్ రిక్వైర్డ్ నంబర్స్, రిక్వైర్డ్ పాజిటివ్ ఇంటిజర్స్. సో 17 and 18 ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.